దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, కనుక నిన్ను చెయ్యి విడువడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని గురించి మనం పరిశీలిస్తే పైన 30వ వచనంలో అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఈ వాగ్దానం నెరవేరితి అంటున్నాడు. అంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం మన దేవుడైన యెహోవా వైపు మనం తిరిగి ఆయన మాటను మనం వినేవారిగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే మనకు దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 33వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు మనష్షే. ఈ వ్యక్తిని గురించి మనం పరిశీలిస్తే తండ్రి గొప్ప భక్తుడు, పరమ భక్తుడు హిస్కియా. ఆ హిస్కియాకు పుట్టినవాడు ఈ మనష్షే. అయితే ఈ మనష్షే రాజైన తర్వాత అతి చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. తండ్రిని చూచి భక్తిని నేర్చుకోవటానికి బదులుగా యెహోవా దృష్టికి చెడు నడత నడవటం మొదలుపెట్టాడు. ఏమేమైతే తండ్రి పడగొట్టేశాడో, తండ్రి పడగొట్టేసిన విగ్రహార్పితమైన గుళ్ళన్నీ కట్టించి ఆ దేవతా స్తంభాలన్నీ నిలబెట్టి భయంకరమైన విగ్రహ పూజలు చేస్తూ, అంతమాత్రమే కాదు ఆయన దేవునికి విరుద్ధమైన బలిపీఠాలు కట్టి దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేశాడు. అలా చేయొద్దయ్యా, దెబ్బతింటావయ్యా, వద్దయ్యా అని దేవుడు మనష్షేకు వర్తమానాలు పంపించాడు. కానీ చెవి ఒక్కలేదు. ఎప్పుడైతే చెవి ఒక్కలేదో దేవుడు అషూర్ రాజు చేతికి అప్పగించాడు ఆయన్ని. అషూర్ రాజు దండెత్తి ఈ దేశాన్ని ఓడించి బందీగా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. గొలుసులు పెట్టి కట్టాడండి, జైల్లో పడేశాడు. ఆ శ్రమలో ఉన్నప్పుడు అప్పుడు దేవుని వైపు తిరిగాడండి మనష్షే. దేవుని వైపు తిరిగి బహుగా తగ్గించుకొని ఆయన సన్నిలో బహుగా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మనష్షే దేవుని వైపు తిరిగాడో, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగానే, మన దేవుడు కనికరం గల దేవుడు కదా, ఆయన కనికరం గల దేవుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి రాజు అష్షూరు రాజుకు దయ పుట్టించి వదిలే లే అని ఆ బంధకాల నుండి విడిపించి తీసుకుని వెళ్ళి తన దేశంలోకి వదిలేసి నీ దేశాన్ని నువ్వు పరిపాలన చేసుకో అనేశాడు. నిజంగా ఎంత అద్భుత కార్యం! అసలు ఇలా జరగటం అనేది అసంభవం. కానీ మన దేవుడు కనికరం గల దేవుడు, ఆయన చేశాడు ఆ కార్యాన్ని. శత్రువుకు దయ కలగటం ఏంటి, శత్రువు తీసుకెళ్లి తన దేశం తనకి ఇచ్చేసేయటం ఏంటి, ఇది నిజంగా గొప్ప కార్యం కదా. మన దేవుడు కనికరం గల దేవుడు. మనం ఆయన వైపుకు తిరిగి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని లేక ఆయన మాటను శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మన మీద కనికరపడి మన చేపట్టి నడిపిస్తాడు, మనల్ని విడిచిపెట్టడు. ఇలాగే మరో సంఘటన కూడా, నినువే అనే పట్టణస్థులు బహు దుర్మార్గులు, దేవునికి ఎంతో కోపం పుట్టించారు. వారు చేస్తున్న చేష్టలను బట్టి ఆయన విసిగిపోయి ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించటానికి ఆయన సిద్ధపడిపోయాడు. ఒక వార్త చెప్పుదామని ఆ నినువే పట్టణానికి యోనా అనే భక్తుడిని పంపించి నువ్వు ప్రకటన చేయి ఒక రోజంతా అని చెప్తే, యోనా ఒక్క ప్రకటన చేసి కూర్చున్నాడు, వాళ్ళు ఎలా నశించిపోతారో చూద్దామని. ఆ ప్రకటనకి నినువే పట్టణం అంతా కదిలిపోయారు. రాజు మొదలుకొని సామాన్యుని వరకు దేవుని పాదాల దగ్గర మోకాళ్ళుని దేవుని వైపుకు హృదయపూర్వకంగా తిరిగి ఆయన సన్నిలో బహుగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ వారి పాపాలు ఒప్పుకుంటూ దేవుని వైపు తిరిగారు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, ఆయన కరుణావాత్సల్యం కలవాడు కదా, కనికరం కలిగిన దేవుడు కదా, వెంటనే వారిని క్షమించాడు. కురిపిస్తానన్న ఉగ్రతను తప్పించేశాడు. ఉగ్రతకు ప్రతిగా
ఆశీర్వాదాన్ని వారిపైన కుమ్మరించాడు. ఆ పట్టణాన్ని దేవుడు దీవించాడు. ఒక్క మాట, ఈ రోజున ఇంతవరకు కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందుల్లో నుండి వెళ్తున్నామా? ఇలాంటి ఇబ్బందులలో మనం దేవుని వైపుకు తిరిగితే, ఆ దేవుని మాట ప్రకారం మనం చేస్తే, మన దేవుడు కనికరంగల దేవుడు. మన మీద కనికరపడతాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనల్ని చేయి విడవడండి. ఖచ్చితంగా ఈ వాక్యం, ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చి మన చేయి పట్టి నడిపించును గాక, మన మీద ఆయన కనికరం చూపును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు కనికరం గల దేవుడు తండ్రి. మేము నీ వైపుకు తిరిగితే, మీ మాట వింటే మా మీద మీరు కనికరం చూపిస్తానన్నారు, మా చేయి పట్టి నడిపిస్తానన్నారు. మీ వైపుకు బిడలు తిరుగుతూ ఉండగా దయచేసి మీ బిడల మీద కనికరం చూపించి ప్రభువా వారి చేయి పట్టి నడిపించండి. నూతన కార్యాలు ప్రతి కుటుంబంలో, జీవితంలో మీరు జరిగించమని మా ప్రార్థనలు వింటున్నందుకు, నీ బిడల మీద మీరు కనికర పడుతున్నందులకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.